ఫైర్ ఇంకో ఫైర్ ని ఇంట్రో చేస్తే ఎలా ఉంటదంటే ఎంట్రీ ఉండబోతది వ్యక్తి గురించి చెప్పాలి అంటే వ్యక్తి కాదు శక్తి అని చెప్పొచ్చు ఈజీగా అందరూ పజ్జన్న అంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దిస్ ఇస్ అవర్ థర్డ్ ఎలక్షన్ బలమైన అభ్యర్థి లేక వల్ల ఫస్ట్ అటెంప్ట్ గాని సెకండ్ అటెంప్ట్ గాని ఇది చాలా ఈజీ అయిపోయింది అది ఒక గెలుపా సార్ అది థర్డ్ టైం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ వాక్ ఆర్ ఈజీ టాస్క్ గ్యారెంటీగా చెప్తున్నా బాగా మంచి అంటే గతంలో కంటే ఎక్కువ మెదడుతోటి గెలుస్తా భయం అనిపిస్తలే సార్ నాకెందుకు భయం ఒక లోకల్ వ్యక్తికి जीवता నన్ను రేపు ఫ్యూచర్ రాబోయే జనరేషన్ నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు దాంట్లో తప్పే మణికేశ్వర నగర్ గురించి మాట్లాడు మొన్న జరిగిన పెద్ద ఇన్సిడెంట్ సార్ ఉంటే వాళ్ళందరినీ తీసుకోయింది వాస్తవం కదా మినిస్టర్ తోటి అందరినీ కల్పించింది వాస్తవం కదా ఆయన కమిట్మెంట్ చేసింది వాస్తవం కదా నా దృష్టిలో మీరు పొలిటీషియనే కాదు అనుకుంటున్నా అనుకో నీకు నేను పొలిటీషియన్ కాదు అనిపిస్తే దానికి నేను బాధ్యుని కాదు కదా వీడు అయ్యా ఆయన కాలం మొక్కుతున్నా ఈయన కాలం మొక్కుతున్నా ఆ క్రెడిట్ పెట్టాలి నా పిల్లలకు రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి ఆఫర్ ఇచ్చినా కూడా స్టిల్ ఉన్నారు అంటే మీరు ముందే ఎక్స్పెక్ట్ చేసేసారు రాష్ట్రం వస్తది అందరం లంగలమే ఉంటి సమాజం నడుస్తదా ఎందుకు సార్ మీ కొడుకులం గాని మీ బంధువులం గాని ముందుకు తీసుకురారు సికింద్రాబాద్ నా జాగిరా మీరు స్టేజ్ మీద కేటిఆర్ గారు ఉన్నప్పుడు నా ఐదుగురు కొడుకులు ఐదు డివిజన్లకు ఇన్చార్జ్ చేశారు దాంట్లో తప్పే ముందు క్రైమా ఏమైనా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయా నా మీదనే గాని నా సన్స్ మీద ఒక్కటి వేలెత్తిగితే ఈ ఇంటర్వ్యూ ఇలా చెప్తా ఉన్నా నడు మనం ఇద్దరం బోదాం కెమెరాలు వేసుకొని రా పజ్జనకి మిస్టేక్ చేసిండు ఇది ఏమన్నా లొంగి డబ్బులు కొని గిట్ట చెప్తే నేను రేపటి సార్ ఫీల్డ్కి రాను ఎందుకంటే ప్రచారాన్ని పోను మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మిమ్మల్ని చూసి అసూయపడ్డట కదా బాస్ ఒక 50 రోజులు డిఫరెన్స్ బాస్కు నాకు సార్ ఇప్పుడు కోవిడ్ గురించి మాట్లాడితే సార్ కోవిడ్ లో మీరు చేసినంత సాయం నా దగ్గర డబ్బులు లేవు లాక్డౌన్ ఉన్నది అంటే సార్ ఏం చేయాలి చక్కగా మా నలుగురు కూడా మా మిస్సెస్ మిలిసిరా మీ జ్యువెలరీ ఇస్తారా అది గిరివి పెట్టేద్దాం వాళ్ళకు ఏదైనా సాయం చేద్దామని నేను ఒకరిద్దరు అంటే ఇప్పుడు మీ మిస్సెస్ గారు అంటే ఇస్తారు సార్ మేడం గారు అంటే నా కొడలు కూడా ఇచ్చారు వాళ్ళకు వాళ్ళ మామ మంచిగా ఉంటే గర్వంగా ఉంటుందా వాళ్ళ మామ లప్పుడు కాదంటే గర్వంగా ఉంటుందా నా కొడలకు నేమి నమస్తే కొంచెం గిరివి అయినా సామాన్ అబీబీ कितने का है भाई अभी 65 लाख मंत्री గారు ఉండి డిప్యూటీ స్పీకర్ ఉండి ఇవా గిరివేటుడేంది అన్నది నాకు వాళ్ళకి అవసరం ఉంటే మా దగ్గర పంపిస్తారు నేను పెట్టేసినా పద్మరావు గౌడ్ అంటే గౌడ్ అంటేనే గౌడ్ తో తాగే కులం కాదు ఇది మీకు తెలుసో తెలియదో గౌడ్ తో కళ్ళు సారాలు అమ్ముకొని బ్రతుకుదోరు చేసుకోవాలి ముఖ్యంగా సికింద్రాబాద్ కాన్సెన్స్ కి దళిత బంధు గాని డబుల్ బెడ్రూమ్ గాని ఎవరికి సామాన్యుడు ప్రజలకి అందలేదు కాదు 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 మళ్ళీ మీరు అలా కన్ఫ్యూజన్ తెలుసుకో మళ్ళీ ఇంకో జాలో పోయి వేరే ఎమ్మెల్యేని కూడా అడగకిది మళ్ళీ నన్ను ట్రాక్ చేంజ్ చేసే ప్రయత్నం చేయలేదు పద్మావతి గారికి ఇంటర్వ్యూ అయినా నా కాళ్ళు మొక్కిండు మంచిగా ఏమన్నాడు అంటే నువ్వు అనుకుంటే నేను ఏం చేయాలి 3 సార్లు ఎమ్మెల్యే ఉండి ఏం సంపాదించిన ఒక మంత్రి గారు ఉందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ అందుకే ఈ అడవైన పని చేసేసి మేము ఆంజనేయర్ అరకదింటే కూటరు చిన్న చిన్న కాన్సెన్సీలు మాస్ కాన్సెన్సీలు కూడా ఫ్లైఓవర్లు అని యాదని అవన్నీ వచ్చినప్పుడు మరి సికింద్రాబాద్ ఎందుకు వస్తలేదు ఎవరన్నారు వస్తలేవు అది ఇప్పుడు తుకారాం గేట్లో ఒక ఆర్వీపీ ఉన్నది 75 కోట్లు పెట్టేసి అది నేనే కట్టిన ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది సార్ పొలిటీషియన్ అనేవాడు కంప్లీట్ మారిపోవాలి యాటిట్యూడ్లో కానీ జోకాలే లీడర్స్ పోయి పెద్ద పెద్ద మినిస్టర్లనో సీఎం గారినో వెళ్ళి నమస్కారం పెట్టడమో రాజకీయాలు లేకుంటే వదిలేస్తా కానీ నేను మా తల్లిదండ్రికి పుట్టినోని ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినోని ఎవరికో అవసరానికి పోయి జోకుడు గీకుడో ఇప్పుడు నువ్వు అయితే లాంగ్వేజ్ అడిగిన కదా ఈ 16 తేదీ అవసరం అనుకుంటే రాజకీయాలు అప్పుడు మీకు రాజకీయం జీవితం ఉండదు సార్ మీకు కట్టే కొట్టు అని ఉంటాడు కథం ఇంతే కాదు
పాలిటిక్స్ లో ఉండాల్సింది ఎథిక్స్. మందికి పుట్టలేదు మేము, మంది పైసలు తినము. ఈ ఫ్యాన్ తిరుగుతుండే ఇది 16 పైసలతోటే తిరగాలి. లేదనుకో ఆ చెమట వస్తే భరిస్తా కానీ వేరే పైసలతో ఈ ఫ్యాన్ మా ఇంట్లోకి రాదు. మా పిల్లలు కూడా గర్వంగా తలెత్తుకొని చెప్పాలి, ఇది మా అయ్యా ఆస్తి రా, ఇది ఎవడరా మీరు అని అడిగేటట్టు ఉండాలి.